ఎదురైందని చెప్పారు. అంటే నాకు ఒకటే ఏంటంటే, ఇప్పుడు చిరంజీవి గారు అంటే నాకు చాలా విపరీతమైన ఇష్టం, యాక్టర్గా స్టార్గా నేను చెప్పేది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు నేను చాలాసార్లు చెప్పినది ఒకే ఒక్కటే నాకు ఏంటంటే, చిరంజీవి గారికి ఆ టైంలో 18 సీట్లు వచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారికి ఒక సీట్ ఎంత వచ్చిందని విన్నాను జనసేనకి. సో చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ జనసేనతో కంపేర్ చేస్తే బాహుబలి, ఎందుకంటే 18 రెట్లు ఎక్కువ సక్సెస్ సాధించింది కాబట్టి. నేను అసలు నాకు దాని గురించి తెలియదు అండి, అసలు నాకు బాబు ఎక్కడి నుంచి కూడా నాకు తెలియదు, ఎందుకంటే పాలిటిక్స్ నేను ఫాలో అవ్వను అసలు. ఈ సినిమా పాలిటిక్స్ కదండి, యాక్చువల్గా పాలిటిక్స్ అనేది బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, కానీ లక్ష్మీ ఎన్టీఆర్ మెయిన్ థింగ్ ఏంటంటే కేవలం వెనకాల ఎన్టీ రామారావు గారు వీపు వెనకాల జరిగిన కుట్రల్ని బయట పెట్టడం అంతేగాని పొలిటికల్గా ఏమీ లేదు. ఫ్లాప్లు అందరూ వేస్తాను, నేను కూడా చాలా తీసాను, అందుకని నేను ఫ్లాప్ మేకర్ని కాబట్టి ఇంకో ఫ్లాప్ మేకర్ మీద అంత కామెంట్ చేయకూడదని నా ఫీలింగ్. నా నెక్స్ట్ సినిమా కమ్మ రాజ్యంలో కడప రౌడీలు. ఏదండి నా నెక్స్ట్ సినిమా టైటిల్ కమ్మ రా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.